హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అద్భుతహ ఛానల్. నేను ఈరోజు మీకు గారెలు చేసి చూపించబోతున్నాను. గారెలు అనగానే చాలామంది నూనె పీల్ చేస్తే సరిగా రావని అనుకుంటారు. పప్పు చాలాసేపు నానిపోతే మీకు గారెలు నూనె పీలుస్తాయి. అలాగే పిండి పలుచగా రుబ్బుకున్నా కూడా గారెలు నూనె పీల్చేస్తాయి. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితే గారెలు చాలా రుచిగా చాలా బాగా వస్తాయి. ముందుగా దీనికి ఒక గ్లాసు మినప్పప్పు, తగినంత ఉప్పు, అలాగే డీప్ ఫ్రై సరిపడా నూనెని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ మినప్పప్పుని తీసుకుని ఒక శుభ్రంగా కడిగి 3-4 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న మినప్పప్పుని మరొకసారి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పప్పు ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు పప్పును మొత్తం గ్రైండర్లో వేసి రుబ్బుకున్నాను. ఈ పప్పు రుబ్బేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కోసారి కలుపుతూ దాంట్లో కొద్ది కొద్దిగా నీరు చిలకరించుకుంటూ దానికి రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకుని దాంట్లో తగినంత ఉప్పు కలుపుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా నూనెను పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో చేతితోటే నేను ఈ పిండిని ఇలా ఉండలా తీసుకుని తడిచే చేసుకుని ఉండలా చేసుకుని గారి ఒత్తుకుని వేసేసుకుంటాను. నాకు చేతితోటే చాలా సులువుగా అనిపిస్తుంది. మీరు ప్లాస్టిక్ పేపర్ మీద కూడా ఒత్తి వేసుకోవచ్చు, పాల కవర్ మీద కూడా ఒత్తి వేసుకోవచ్చు. ఇలా నూనె కాగిన తర్వాత ఇలాగా వడల్లా ఒత్తుకుని మధ్యలో చిల్లిపెట్టుకుని వేసుకోవాలి. ఇలా ఇవి మొత్తం 4-5 వరకు వేసుకుని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. గారెలు వేగిన తర్వాత వీటిని మనము అల్లం పచ్చడితోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. గారెలు మంచి కరకరలాడుతూ వస్తాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా బాగుంటాయి గారెలు. కాబట్టి మీరు కూడా తప్పకుండా చేసి చూడండి. మనకిప్పుడు దసరా పండుగ రాబోతుంది కదా, దసరా పండుగలో అమ్మవారికి కూడా వీటిని ఒకరోజు నైవేద్యంగా మనము నైవేద్యం పెట్టుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, నా తదుపరి వీడియోలు మీకు అన్నీ వస్తాయి. మీకు కనుక నా వంటలు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.